కాంగ్రెస్ నాటి పాపాలను ఒక్కొక్కటి ఎండగట్టడం ప్రారంభించారు నరేంద్ర మోడీ. కచ్చతీపు దీవులు, ఇది భారత్ శ్రీలంక మధ్యలో ఉంటాయి. కచ్చతీపు దీవులు వస్తంగా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న సముద్రంలో మనదైనటువంటి పార్ట్ ఏదైనా చాలా ఇంపార్టెంట్. ఎందుకని? సెక్యూరిటీ పర్పస్. ఎక్కడో ఇప్పుడు కాశ్మీర్ దగ్గర అవతల పక్కన యువతల పక్కన ఉన్నటువంటి ఆ ట్రయాంగిల్ స్పాట్ని ఎందుకు మనం వదిలేయట్లేదు? పాకిస్తాన్కి వదిలేస్తే అవతల ఉన్నటువంటి భూభాగానికి మనకి లింక్ ఉండదు, ప్లస్ ఆ ప్లేస్ చిన్నదే కదా, అక్కడ 10 రూపాయలు మనకి రాదు అని వదిలేయలేదు. ఎందుకంటే అది మన దేశ భద్రతకు ముఖ్యం, అలాగే కచ్చతీపు దీవులు అంత ముఖ్యం. బట్ ఆ దీవుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మనం మెయింటైన్ చేయలేము, దానికి బోల్డ్ అంత ఖర్చుని శ్రీలంకకు రాసి ఇచ్చేసింది. పోనీ శ్రీలంక ఏమన్నా అక్కడ మెయింటైన్ చేసిందా? ఏమీ చేయలే. కానీ అది చైనా వాడికి ఇచ్చేయడానికి సిద్ధపడింది. భారత్ దాంట్లో అభ్యంతరం చేశాక ఆగింది. ఇప్పుడు ఆ విషయాన్ని నరేంద్ర మోడీ తాజాగా ప్రొజెక్ట్ చేసుకోరు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అటాక్డ్ కాంగ్రెస్ ఫర్ కొల్యూజ్లీ గివింగ్ అవే ద కచ్చతీవు ఐలాండ్ టు శ్రీలంక ఇన్ 1974. మోడీ షేర్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ ఆన్ ఎక్స్ సేయింగ్ ద కాంగ్రెస్ పార్టీ కెన్నాట్ బి ట్రస్టెడ్, ఎక్యూజ్డ్ కాంగ్రెస్ ఆఫ్ వీకనింగ్ ఇండియాస్ యూనిటీ. ద రిపోర్ట్ ఈస్ బేస్డ్ ఆన్ ఆర్టీఐ రిప్లై షాట్ బై తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై అన్ ద డెసిషన్ ఆఫ్ ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఇన్ 1974 టు హ్యాండ్ ఓవర్ ద టెరిటరీ ఇన్ ద పాక్ స్ట్రైట్ టు శ్రీలంక. అది పాకిస్తాన్ జలసంధి దగ్గర ఉన్నటువంటి ఆ కచ్చతీపు దీవుల్ని ఎవరి చేతిలో ఉన్నది ఇప్పుడు అని చెప్పి తమిళనాడు ప్రభుత్వాన్ని ఆర్టీఐ యాక్ట్ కింద అన్నామలై ఆ రోజున అడిగితే అది శ్రీలంకకి రాసి ఇచ్చేసామని చెప్పారు. అది ఎవరికో ప్రోద్బలంతో, చైనా వాళ్ళ ప్రోద్బలం, చైనా వాళ్ళు అది లాక్కోవడానికి ప్రయత్నించినట్టు. దాన్నే గుర్తు చేస్తూ భారతదేశపు భద్రత మీద ఏనాడు వీళ్ళకి విలువ లేదు అని చెప్పుకొచ్చారు.